ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న ఇంటి నిర్మాణ ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం సమీపంలోని ఇసుక రీచల్ నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఇసుక రవాణా చేసే వారిపై చర్యలు చేపట్టవద్దని సింగరాయకొండ సెబ్ అధికారి ఎస్ఐలను వైసీపీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ మదాలిస్ వెంకయ్య ఆదేశించారు. గురువారం సింగరాయకొండ మండలం కార్యాలయంలో జరిగిన ఎంపీపీ అధ్యక్షురాలు కట్టా శోభారాణి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన సమీక్షించారు. మండల సాధారణ సమావేశం గ్రామీణ విద్యుద్దీకరణ పథకం సింగరాయకొండ క్లస్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, మండల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, నవరత్నాల అమలు, జగనన్న సొంత ఇంటి కలపై సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా మండల సర్వసభ్య సమావేశాన్ని సమీక్షించిన డాక్టర్ వెంకయ్య మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్మాణాలు, జగనన్న ఇండ్ల నిర్మాణాన్ని, అవసరమైన ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవద్దని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే అనుమతి పత్రాలను ఖాతరు చేయాలని ఆయన మండల సాధారణ సమావేశంలో సెబ్ పోలీసుల అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా జగనన్న కాలనీలకు సంబంధించిన విద్యుత్ స్తంభాల విషయంలో కూడా విద్యుత్ అధికారులు సహకరించాలని ఆయన సూచించారు. మండల పరిషత్ సాధారణ సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శయన్న బత్తిన అరుణ, మండల ఉపాధ్యక్షులు సామంతుల రవికుమార్ రెడ్డి, షేక్ షకీల, మండలానికి చెందిన గ్రామ సర్పంచులు, జడ్పీటీసీలు, మండల ప్రాదేశిక సభ్యులు, విదేశీ శాఖల కంటినేషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టెంపుల్ పోయే దారి కదా, దేవస్థానానికి పోయేది, వచ్చిన ఇబ్బంది పడుతుంటారు.